పేరు పేరు బాలస్వామి బాలస్వామి పులిజాల 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 ఊరు ఇంతకుముందు ఒక పది సంవత్సరాలకుంటే ఇప్పుడు మంచిగా ఉంది మా అన్ని సీసీ రోడ్లు వచ్చినాయి మా తెలంగాణ వచ్చినాక టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక గోల సారు మాకు వాడవాడకు మొత్తం సిసి రోడ్లు చేసిండు ఇంటింటి కేసీఆర్ నాలుగు చేసిండు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో చేయలేదు ఇంద్రామీ వస్తే ఒక్కరికి రాలేదు ఒక సంతకం పెడితే నాలుగు సంతకాలు పెట్టినట్టు ఉన్నది కేసీఆర్ వచ్చిన తర్వాతనే బాగా జరిగిందంట ఊరులో మంచిగా జరిగింది మా కాలువల్లో నీళ్ళు నీళ్లు పంటలు కానీ మంచిగా మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు గోల బాలరాజు మీ ఊరికి కూడా మంచిగా చేస్తాడా సార్ రెండు సార్లు గెలిచిన తర్వాత ఇప్పుడు మూడోసారి అవకాశం ఉంది గెలుస్తాడా లేదా ఈ సార్ గెలుస్తాడు సార్ గట్టిగా మేము వేస్తాం మాకు గెలుస్తాడు సార్ కూడా పెన్షన్ అలా అంటారు సార్ అంటే ఇవ్వరీ నువ్వేట్లా చెప్తావు ముందరే ఓటు ఎందుకంటే ఇందిరామైల ఒక సంతకం పెడితే పది సంతకాలు పెట్టినట్టు లిస్టులలో ఉన్నా సార్ స్టేడియంలో అందుకు అంటున్నాను చూసావు కాబట్టి ఇప్పుడు నమ్మకం నమ్మకం లేదు గతంలో చూసినాం కాబట్టి ఇప్పుడు నమ్మకం లేనందుకు ఇప్పుడు ఇట్లా చెలకపాసలు పడుతున్నాయి సమాచారానికి వేలు పడుతున్నాయి ఒక ఎకరాకు అట్లా ఇప్పుడు అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి కేసీఆర్ అకౌంట్లో చేసాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే ఈ సమ ఈ నీకు ఆరు వేళ్ళకి రాలే మళ్ళీ వస్తారు వస్తాయి అని చెప్పి రాలి అట్లా గతంలో అటు జరిగింది కాబట్టి అంటున్నారు మళ్ళీ మూడోసారి గెలిచే అవకాశం ఉంది ఉంది సార్ గెలుస్తారు పక్కా గెలుస్తారు మీ పేరు నా పేరు సార్ పని నేను డ్రైవింగ్ డ్రైవింగ్ డ్రైవర్ కాబట్టి నాలుగు చోట్ల తిరుగుతుంటారు అభివృద్ధి పరంగా తెలంగాణ ఎలా ఉంది అభివృద్ధి పరంగా తెలంగాణ గురించి డెవలప్ అయ్యిందంటారా లేదంటారా ఏం చెప్తున్నారు జనాలు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి చూస్తున్నా తెలంగాణలో కేసీఆర్ వచ్చిన ఉన్నంత డెవలప్మెంట్ ఇంకా ఎప్పుడు చూడలేదు నేను దొంగలపాలను కాంగ్రెస్ లో అసలు ఏముంటుంది అంటే ఒక ఇంద్రం మిల్లు ఐదు మందికి సంచుల గోన సంచులలో డబ్బులు తెచ్చి ఐదు మందికి వంచి పెట్టిన రకాలు ఉన్నాయి ఈరోజు అట్లా లేదు ఒక పదివేలు ఇచ్చిందంటే డైరెక్ట్ రైతు అకౌంట్లోనే పడుతున్నాయి డైరెక్ట్ రైతు మాత్రమే తీసుకోగలుగుతున్నాడు ఎవరు దొంగల లేదు ఏం లేదు ఉంది ప్రభుత్వం అయితే వ్యవస్థ అనేది ఏం లేదంటే మధ్య దళాలలో వ్యవస్థ లేకుండా ఎవ్వరు డబ్బులు వాళ్ళు తీసుకోవడం బాగుంది గువ్వల బాలరాజ్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీ చంపేట నియోజకవర్గం ముఖ్యంగా గ్రామాలు అభివృద్ధి పరంగా ఎలా ఉన్నాయంట మా గోలవాలరాజు గెలిచినాక గుడులు అభివృద్ధి అయినాయి సిసి రోడ్లు అభివృద్ధి అయినాయి విధి లైట్లు అభివృద్ధి అయినాయి ప్రతి ఒక్కటి అభివృద్ధి తప్ప ఇది నష్టం జరిగిందని చెప్పడానికి ఏం లేదు అసలు ఇంక ఇది నష్టమైందని చెప్పడానికి మేము ఏం చెప్పలేకపోతున్నాం ఇప్పటివరకు అభివృద్ధి అస్సలు జరగట్లేదు మా పొలం మూడు ఎకరాలు గిట్టుబాటు ధర విషయంలో ఎలా ఉంది అంటే ఏం చెప్తారు గతంలో ఎలా ఉంది ఇప్పుడు గిట్టుబాటు ధర గతంలో కంటే ఇప్పుడే బాగుంది ఒక ఇక్కడ క్వింటాల్ బుడ్డలు వేసినామంటే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పలుకుతుంది చాలా ఇంకా ఈ రేట్లు ఉండేవి కదా కాదు గతంలో ఈ రేట్లు రేట్లు లేవు అసలు ఏం లేవు చేసిన అభివృద్ధి కానీ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కూడా బలం పెంచుకున్నాయి మేము కూడా ఎన్నికల సిద్ధంగా ఉందంట సో మళ్ళీ గోల బాలరాజు హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ ఉందా చంపెట్ న్యూస్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాట్రిక్ రాజు ఎందుకు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి బలమైన నాయకులు లేరా లేకపోతే ఈయననే బలమైన నాయకుడు అన్న బీజేపీ బీజేపీలో ఎవరు ఇంతవరకు మేము ఏడా చూడలేదు బీజేపీ మా ఊర్లో అసలు బీజేపీ లేదు పులిలో చూసుకుంటే ఊర్లోనే లేదు ఒకరిద్దరు ఉన్నారు అంతే ఒక అబ్బాయి తిరుగుతాడు కాంగ్రెస్కు చూసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్స్గా చెప్తున్నారు మా గురించి మేమే గెలుస్తాం మేమే గెలుస్తామని పది ఏండ్ల నుంచి గెలవని కాంగ్రెస్ ఈరోజు గెలుస్తుంది అంటే మేము నమ్మము గోలబాలరాజు త్రి హ్యాట్రిక్ ఛాయ్ కొట్టే అవకాశం ఉంది మంత్రిగా చూస్తాం మేము ఈసారి థ్యాంక్ యూ